అంటూ తెలంగాణ టైమ్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయనున్నారు అన్న వార్తలతో తెలంగాణ రాజకీయాలు హిట్ ఎక్కాయి. మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ గా మారడంతో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికను సవాల్గా తీసుకోవాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్య నేతలు మునుగోడు విషయంలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రగతిభవన్లో జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. పీకే టీం ద్వారా నియోజకవర్గం నుంచి పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నారట గులాబీ బాస్. నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామాన్ని కవర్ చేస్తూ పీకే టీం మునుగోడుపై కేసీఆర్ కు నివేదిక ఇచ్చిందని సమాచారం. పీకే టీం సర్వే ఆధారంగానే కేసీఆర్ యాక్షన్ ప్రారంభించారని, అందులో భాగంగానే ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న గట్టుప్పల్ మండలానికి మోక్షం కలిగిందని తెలుస్తోంది. నియోజకవర్గంలోని మరిన్ని సమస్యలను గుర్తించి పరిష్కరించే పనిలో పడింది అధికార పార్టీ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి వేరే పార్టీ నుంచి బరిలో నిలిస్తే ఆయనపై ప్రజా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని, ఇక బీజేపీకి మునుగోడులో అంత సీన్ లేదని తెలుస్తోంది. మునుగోడులో గెలిచి తెలంగాణలో తనకు మరోసారి తిరుగులేదని నిరూపించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే మునుగోడులో గులాబీ శ్రేణులు కార్యాచరణ కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడును విపక్షాలు ఏ మేరకు తట్టుకుంటాయో వేచి చూడాలి.